హాయ్ దోస్తులు, అందరు మంచి ఉన్నారా? నేను సూపర్ ఉన్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే, మా ఊరికాడ చెట్ల తిరుతాలు పోతుర్రు, మా టీం అందరు అత్తురు, ఇలా ఘోరంగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇవ్వడుర్రి బ్లాక్, సరేనా? నమస్తే దోస్తులందరికీ. అయితే ముచ్చట ఏంటంటే, ఇలా మన వైశాలి ఇంటికాడ చెట్ల తీర్థాలు పోతారు, దాని గురించి పోతున్నాం. మరి ఏమవుతుందో ఏమో, కానీ అక్కడికి వెనక తెలుస్తుంది. మేము అందరం కలిసి పోతున్నాం అక్కడికి వెనక. బబ్బులు కూడా అత్తాడు, కానీ కెమెరా పట్టుకున్నాడు ఆయన. ఇక మన టీం మెంబర్స్ ముగ్గురు నలుగురు ముందట మన సాత్విక్ రాలేరు, రాలేదు. కొంచెం అంటే ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉండాలన్నా స్క్రిప్ట్ రాసుకుంటే రాలేదు. సరే ముందుకెళ్దాం. సాత్వికు ఎంత సెపరేట్ అవుతావురా? మొత్తానికైతే మా ఊరికైతే వచ్చినాం. అగో మా ఇల్లు చూపిస్తా, మా ఊరు. పోనీ పోనీ, ఎంట్రీ అయితే ఇట్లుంది. మొత్తానికి చూపిస్తా మీకు తినేటప్పుడు వంటలు ఏమేమయ్యినాయి అని మొత్తం చూపిస్తా, చూడండి. ప్రైస్ మా డాడీ, హాయ్ అప్పుడు డాడీ. ఫ్రెండ్స్ మా అమ్మనైతే వంట ఎత్తుంది, ఇగో మటన్ అయితే ఇగో రెడీగా ఉంది. ఇప్పుడు మాకు అదే అన్నమాట. ఇగో అయ్యో ఇల్లేం లేదు, మా మమ్మీ. హాయ్ అప్ప మమ్మీ. ఫ్రెండ్స్ ఇది కూడా మా చిన్న తాత వాళ్ళ ఇల్లు. ఓగో మా అక్క బిడ్డ, మా మేనత్త, మా మేనత్త. హాయ్ అప్పక్క. మా మేనత్త ఇంకా చూపిస్తా, మామూలు వంట చేస్తారు. బాబాయ్ హాయ్ బోలు. ఇగో మా పిన్ని, ఇది మా చిన్నపిన్ని వాళ్ళ ఇల్లు. వంటానికైతే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇగో మా తాత చిన్నప్పుడు చదువుకున్నా కదా ఆ స్కూలు, ఫస్ట్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడనే చదివిన, తర్వాత హాస్టల్. ఇగో మా ఊరు అక్కడ పైన గుట్ట పైన ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటాం ఎలా పోవాలడికి, కొబ్బరికాయలు కొట్టేసి రావాలి. ఇగో ఇక్కడ ఉన్నాయి మొత్తానికైతే. ఇగో దేవుని దగ్గరకు పోదామంటే ఒకళ్ళేమో అటు పోతారు, ఒకళ్ళు ఇటు వస్తారు, ఇగో వాళ్ళేమో అటు పోయిర్రు. ఇగో వాళ్ళు మొత్తానికి అటు ఉన్నారు. రారే ఇగో గచ్చారు, మీరు రారిని చూపిస్తా. ఏంటిది పోతున్నా ఫ్రెండ్స్? ఘోరంగా అయిట్టు, కొంచెం వర్షం పడ్డది కదా, ఇట్లా అంటే కొంచెం మంచి లేవు, లేట్ అవుతుంది. అంత బండ్లు పోయి కొద్దిగా రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది, అయితే అందుకే లేట్ అవుతుంది. అక్కడ ఉన్నాడు దేవుడు, చూపిస్తాం మీకు వెళ్ళిన తర్వాత. మంచిగా గుట్ట ఎక్కాలి, కానీ ఎక్కుతామా లేదా తెలియదు. అడుకోయేసరికి కొబ్బరికాయ అయితే కొడతా, కింద దేవుడు ఉంటాడు. చూడండి ఇక మీరు కూడా. ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చినాము, అచ్చడి పోతే గుట్ట ఉంటుంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు చూపి అన్న. ఇక్కడ మొక్కుకొని పైకి పోయేది ఉంటే పోవచ్చు, అక్కడ దీపం ముట్టిస్తారు అన్నమాట.
మైసమ్మ దేవుడు ఇక్కడ ఉంటుంది. అయితే మా ఊర్లో వంటలు పోయేటప్పుడు ఇట్లనే చేస్తారు, అంటే చెట్ల తిరుతలు పోయేటప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం మొక్కుకునే వాళ్ళు అయితే మొక్కుకుంటారు. ఇక్కడ మొత్తానికి అయితే ఇట్లుంటుంది, మంచిగా ఉంటుంది లొకేషన్ దేవుడు. ఇప్పుడు నీకు కొబ్బరికాయ కొడతా చూడండి. పక్కైనవా మొత్తం వ్లాగ్ చూడండి, చూపియన్న వచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 8:30 అవుతుంది నైటు. ఇప్పుడు వచ్చినాం, ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుంది. అదిగోండి చూడండి, కనిపిస్తలేదు అనుకుంటావు. యా ఒక్కొక్కరు ఘోరంగా అలసిపోయారు. ఈ పోయిన మొఖం చూడుర్రు ఒకసారి. ఇట్రా ఇచ్చారా ట్రాబుల్ అన్నా ఇక పాపం ముఖం అంతా ఇట్లా అయిపోయింది అక్కది. ఈ టైం అయితే అయింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం, చాలా బాగుంది. అది మొత్తానికి ఈ బ్లాగ్ ఇట మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.